హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వంకాయతో చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. చూసి కొత్త వాళ్ళు అయితేనేమో నేర్చుకోండి, పాత వాళ్ళు అయితేనేమో ఎంజాయ్ చేయండి. కానీ ఇది చాలా బాగుంటుంది. ఎలా చేశానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా నేను ఒక 4 వంకాయలు తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకునేసి అందులో కొన్ని నీళ్లు పోసి దాంట్లో ఏంటంటే కొంచెం పసుపు కూడా వేశాను. పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవి రెండు వేసాక ఇప్పుడు వాటిని నీళ్ళని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా వంకాయలు ఏంటంటే మంచి లేతగా ఉండే వాటిని తీసుకోవాలి. తొడుము ఈ టైప్లో కొంచెం లావు ఉన్నదంటే లేతగా ఉన్నాయని అర్థము. అదే తొడుము వాడిపోయినట్లుగా సన్నగా ఉన్నదంటే ముదిరినట్టు అర్థం అన్నట్టు. చూడండి, ఈ టైప్లో ఫ్రెష్గా ఉండే విధంగా తీసుకోండి, మంచి రుచి వస్తుంది కూర. ఓకేనా? ఈ టైప్లో ఉండేటట్టు చూసుకునేసి వీటిని ఒక కాయ 4 భాగాలుగా చేసి ఇట్లా మధ్యలో కట్ చేసి కథం ఇంతవరకే తీసేసి ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే మనం ఆ 4 కాయలను కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసి అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు నీటిలో వెంటనే ఎప్పుడైనా సరే వంకాయల్ని ఉప్పు నీటిలో కోసిన వెంటనే వేయాలి, లేదంటే కరుణ ఎక్కతే అన్నట్టు. కరుణ అంటే కొంచెం చేదుగా మారుతాయి, తినడానికి అంత బాగుండవు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ టైప్లో బాగా మిక్స్ చేసి అన్ని ముక్కలకి ఈ ఉప్పు నీరు కలిసే విధంగా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి గంట 2 గంటలైనా కూడా ఇబ్బంది ఉండవు, బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నా. అది కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూను, 4 ఎండుమిరపకాయలు తీసుకునేసి మధ్యలోకి ఇరిసి అలా వేసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు సన్నగా చిన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి అందులో వేసుకున్నాను. వీటిని ఏంటంటే బాగా కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఇవి ఏంటంటే మాడిపోకుండా చూసుకోవాలి. ఎంత మంచి కలర్ వస్తుందో అంత రుచి వస్తుంది కూరకి. చూడండి ఈ టైప్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు మంచి నీట్గా ఉండేది, మంచి వాసన వచ్చేదాన్ని తీసి అందులో వేసుకుందాం. కరివేపాకులు కూడా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇందాక మంచిగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ దబ్బల్ని అందులో వేసేసుకుందాం, నీళ్లు రాకుండా చూసుకునేసి. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకునేసి సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా ఈ విధంగా తిప్పుకోవచ్చు, లేదంటే కలబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమీ కాదు, పచ్చి కాబట్టి. ఇప్పుడు మనం మూత పెట్టి వీటిని బాగా డమ్మనగనివ్వాలి. ఈ నూనెలో ఈ మసాలాలు పట్టే విధంగా బాగా డమ్మనగాలి, అంటే పసుపు ఇవన్నీ. ఓకేనా? చూడండి ఈ టైప్లో అడుగు అంటకుండా చూసుకోవాలి. ఒకవేళ మూత పెట్టినప్పుడు అడుగు అంటుద్ది అనే డౌట్గా ఉంటే మూత తీసి కలబెట్టుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన 2 టమోటా ముక్కలను వేసుకునేసి కొత్తిమీర ఒక చిన్న కప్పు పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకునేసి ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఈ టమోటాలు ఏంటంటే వాడటానికి అనుగుణంగా నూనె తగిలే విధంగా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు డమ్మనగనివ్వాలి. ఈలోపు రోల్ సిద్ధం చేసుకునేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 8-9 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచి అల్లం ముక్క వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలాంటి వాటికి మాత్రం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేస్తే అంత రుచి అనిపించదు. మనం కొంచెం కష్టం అనుకోకుండా ఈ విధంగా ఏంటంటే రోట్లో దంచితేనే అది మంచి బాగా రుచి వస్తుంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైట్గా రిస్క్ తీసుకునేసి ఈ టైప్లో దంచుకోండి. ఓకేనా? మన ఒంటికి కూడా శరీరానికి కూడా చాలా మంచిది. 8-9 పచ్చిమిరపకాయలు తీసుకునేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి వీటిని కూడా బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు, కచ్చా పచ్చగా ఉండేటట్టే దంచుకోవాలి. చూడండి ఈ టైప్లో
ఓకేనా? పచ్చిమిరపకాయలు కదా, తొందరగా మెదుగుతాయి, అంత రిస్క్ తీసుకునే అవసరం లేదు. ఈ టైప్లో దంచిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఈ పేస్ట్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి, కానీ చేతులు పెడితే భయం అనుకుంటే స్పూన్తోనే తీసుకువచ్చేయం కాదు. ఈ టైప్లో తీసుకున్నాక ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మూత తీసి కాస్తలా అడుగంటుకోకుండా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో పచ్చిమిరపకాయల పేస్టు, దాన్ని దీని మీద వేసుకుందాం. ఈ కూరకు మాత్రం ఈ పచ్చిమిరపకాయల పేస్టు చాలా రుచి వస్తుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి, మిస్ కావద్దు. ఎందుకంటే నేను వివరంగా చెప్తున్నా, ఇది చాలా మంచి రుచి వస్తుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో ఏంటంటే ఇది పులుసుగా లేదే గ్రేవీగా లేదే అని అనుకుంటారు, అట్టేం లేదు. దీన్ని బాగా ఉడకనిచ్చి ఈ విధంగా ముక్క ఉడికేదాకా చూసినాక ఇప్పుడు కాస్తలా కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకేనా? చూడండి, దీనిలో ఏంటంటే ఆ దెబ్బలతోనే అన్నం మొత్తం అట్టే తినేస్తారు, భలే రుచి ఉంటుంది. కాకపోతే చేసినాక కొద్ది చూడండి, మీకే తెలుస్తుంది మన వంకాయ పచ్చిమిర్చి తయారైపోయింది. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్, ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి మీకు ఇచ్చారు.